전략적으로 결정해달라고 한다. 문화법적으로 본 말하네요. 박대통령이 벌 여섯을 밝히더니 정원까지 양대권이 건축이 날개가 싸우는데 아래 사망률을 여러 번씩 떠나는 건 말이죠.
తెలుగు దేశం ఎంపీ వచ్చేస్తారా? ఆ పల్లెల ఉంటుంది దాన్ని పక్కన ఇక్కడ ఎడతా బాగా ప్రధానమంత్రి గారికి అనుగ్రహించిస్తావు పాపం ఎవరు లేదు మన ఎంపీకి దమ్ము ఉండాలి ధైర్యం ఉండాలి ఇలాంటి వ్యక్తులు కానీ ముఖ్యమంత్రులు అయితే
ఇలాంటి వ్యక్తులు చట్ట సభల్లోకి వస్తే ఆయన ఒక్కే వ్యక్తి నాకు అభ్యర్థించింది ఆయనకేదో తీవ్రంలో బలం ఉందని పిలిచాడు. ఆయన గురించి వైసీపీ నాయకుల గురించి గెలిచిన ఎమ్మెల్యేలు అయితే ఇలాంటి గొడవలు చేసి ఇలాంటి అక్షితులకి యథారాజా కథా ప్రజ రాజ్యాలు అంటే పాలన అనుకుంటారు. జరిగితే ఏ బుద్ధులు చేసేసి రక్త మార్గం చేసేసి అలాంటి పరిస్థితుల్లో మీరు నాయకులను చూస్తున్నారంటే ఎప్పుడు అదే తీసుకున్నారు ప్రతి ఎమ్మెల్యే అనుకుంటే అప్పుడు లాయన్ ఆఫ్ ప్రతి ఢిల్లీ వస్తుందనే సవాల్ తెలుగుదేశం పార్టీ నాయకులు తన లాక్ ఆఫ్ నిజంగా చంద్రబాబు గారంటే తన 2014లో గుర్తులు చెప్పారు. ఇల్లు తెలుగుదేశం పార్టీ నాయకులు లాక్ ఆఫ్ ఉంది బాగా చేస్తారు. రాష్ట్ర విభజన జరిగాక తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారికి పాలనా యంత్రాంగం మీద పట్టుబడి ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే మీద పట్టుబడి అడ్డగోలుగా తిరిగేసి ఉంటే కాకరా నవ్వులు మిగిలేసి అది చేయాల్సింది. దీనికి కోర్టు మళ్ళీ అడ్డగోలుగా చదివేస్తున్నారు అంటే మళ్ళీ చింతమైన ప్రకటన బాడు ఇవన్నీ ఆపాలి అంటే జనసేన రాము గారు ఇలాంటి క్రిమినల్ పాలిటీషియన్స్ కి ఆ వెప్రపాడే జాతీయ పార్టీ జెండాను పట్టుకు వస్తున్నారు. పార్టీ ఆకుగౌడి దగ్గరించి పెద్ద పెద్ద కోణాలు తీసుకొచ్చి తీర్లు పాల్గొంటున్నది అలాంటి బలమైన బలమైన చట్టం తీసుకొచ్చాం కూర్చోవడం అని చెప్పండి. ఒక మినిస్ట్రీ గారికి చెప్పేశారు ఒకసారి చూసుకుని ఆవరణలు మొత్తం ఏడు టౌన్ రౌడీజన్ చేయడం చేయడం పోలీసులు అధికారులు భర్తీ చేసిన ఉద్యోగాలను భర్తీ చేస్తాను నేను అనుకుంటాను. అలాగే దాదాపు 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నాయి. ఆంధ్రలోపు కేసీఆర్ గారు మాట్లాడే 1 లక్ష ఉద్యోగాలు వస్తున్నారు. నా పక్కన ఉంది తమిళనాడు ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ ఉన్న శ్రీ రామ్మోహన్ రావు గారు ఉన్నారు.